ప్రెక్ ఛానల్కి ఛానల్కి స్వాగతం నందమూరి బాలకృష్ణ గారు పేరు చెప్పగానే ఒక అన్స్టాపబుల్ అన్మాచబుల్ అన్బీటబుల్ ఎనర్జీ గుర్తొస్తుంది కొన్ని సందర్భాల్లో ఆయన్ని చూస్తే ఉగ్ర రూపంలో ఉన్న సింహం గుర్తొస్తుంది అయితే ఇంటికి వెళ్తే మాత్రం ఆ సింహం మీద దుర్గాదేవి కూర్చుంటుంది ఆ దుర్గాదేవి ఎవరో కాదు ఆయన సతీమణి నందమూరి వసుంధరాదేవి గారు ఈ విషయం మేం చెప్పడం లేదు బాలయ్య బాబే అన్స్టాపబుల్ షోలో చెప్పారు నిండు చందమామ లాంటి రూపం వెన్నెల్ లాంటి చల్లని మనసు ఏదైనా సాధించాలంటే ఎంత కష్టమైన పడే మొండితనం ఉన్న బాలయ్యబాబు సతీమణిగా మాత్రమే అందరికీ తెలిసిన వసుంధరాదేవి గారి జీవితంలో ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తికరమైన అన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వసుంధరాదేవి గారు భారతదేశంలోనే పేరుమోసిన ట్రాన్స్పోర్ట్ సంస్థ ఎస్ఆర్ఎంటీ శ్రీ రామదాసు మోటార్ ట్రాన్స్పోర్ట్ సంస్థ అధినేత దేవరపల్లి సూర్యారావు గారు కుమార్తె కాకినాడలో వారిది అత్యంత సంపన్న కుటుంబం వారి కుటుంబానికి ట్రాన్స్పోర్ట్ డివిజన్ తో పాటు టాటా మోటార్స్ డీలర్షిప్ వాహనాల విడిభాగాలు తయారు చేసే కంపెనీతో పాటు ఎన్నో అపార్ట్మెంట్లు ఫంక్షన్ హాల్లు షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి వసుంధరాదేవి గారు పంతొమ్మిది వందల అరవై మూడు జులై ఇరవై ఎనిమిదిన జన్మించారు పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులైనప్పటికీ కూడా ఎప్పుడు నిరాడంబరంగా ఉండడానికే ఇష్టపడతారు వసుంధరాదేవి గారు డిగ్రీ వరకు చదువుకున్న వసుంధర గారికి పంతొమ్మిది వందల ఎనభై రెండు డిసెంబర్ ఎనిమిదిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆరవ కుమారుడు బాలకృష్ణ గారితో వివాహం జరిగింది అప్పటికి బాలకృష్ణ గారి వయసు ఇరవై రెండు సంవత్సరాలు కాగా వసుంధర గారికి పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే అప్పటికే తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజల్లో తిరుగుతున్న ఎన్టీఆర్ గారు ఎన్నికలు సమీపిస్తూ ఉండటం ఎన్నో ప్రాంతాల్లో సభల్లో ప్రసంగించాల్సి ఉండటంతో బాలకృష్ణ గారి వివాహానికి హాజరు కాలేకపోయారు ఇక్కడ ఒక సరదా సంఘటన గురించి మనం చెప్పుకోవాలి వసుంధరాదేవి గారితో వివాహానికి ముందే కాకినాడలో బాలకృష్ణ గారిని రామ్ రహిం షూటింగ్ లో రిక్షా తొక్కుతుండగా చూసిన వసుంధరాదేవి గారి తల్లి అది షూటింగ్ అని తెలియక రామారావు గారి అబ్బాయి ఏంటి రిక్షా తొక్కుతున్నాడేంటి అని చాలా బాధపడ్డారట తర్వాత అది షూటింగ్ అని తెలిసింది ఈ విషయాన్ని వసుంధరా దేవి గారితో బాలకృష్ణ గారికి వివాహం అయ్యాక వసుంధరా దేవ్ గారి అమ్మగారే స్వయంగా బాలకృష్ణ గారికి చెప్పారట బాలకృష్ణ గారు వివాహం అయ్యే నాటికే సినిమాల్లో నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అయితే వసుంధర గారితో వివాహం అయ్యాకే స్టార్ హీరోగా ఇమేజ్ ని సంపాదించుకున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా ఎన్టీఆర్ గారికి సిసలైన నటవారసుడిగా కొనసాగుతున్నారు అయితే సినిమాలతో పాటు రాజకీయాలు బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇంకా వివిధ కార్యక్రమాలతో ఎప్పుడు బిజీగా ఉండే బాలకృష్ణ గారికి తాను అనుకున్నది సాధించడానికి అన్ని విధాల ప్రోత్సాహం అందించింది వసుంధరాదేవి గారే అని నిస్సందేహంగా చెప్పొచ్చు పెళ్లైన కొత్తలోనే బాలకృష్ణ గారు వసుంధరాదేవి గారితో ఒక ఒప్పందం చేసుకున్నారట బయట సమాజంలో అంతా కూడా నేను ఏది చెప్తే అది మారు మాట్లాడకుండా చెప్పింది చెప్పినట్టు చెయ్యి ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం నువ్వు చెప్పిందే నేను వింటాను అని చెప్పారట వసుంధరాదేవి గారి జంటకి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఒకటిన గారి తొలి సంతానంగా జన్మించారు ప్రపంచ ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేయడంతో పాటు నారా చంద్రబాబు నాయుడు గారి కోడలుగా నారా లోకేష్ గారి భార్యగా హెరిటేజ్ సంస్థల డైరెక్టర్ గా ఎన్టీఆర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ గా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ బోర్డు మెంబర్ గా చంద్రబాబు గారి మనవుడు కి తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు రెండవ కుమార్తె తేజస్విని గారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి జూలై ఇరవై ఎనిమిదిని జన్మించారు వసుంధరాదేవి గారి పుట్టినరోజు కూడా జూలై ఇరవై ఎనిమిదవ తారీఖునే కావడం విశేషం తేజస్విని గారు వైజాగ్ గీతం సంస్థల అధినేత మాజీ ఎంపీ ఎంబీబీఎస్ గారి మనవడు శ్రీభరత్ గారిని వివాహం చేసుకున్నారు అమెరికాలోని శాంతాక్లారా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేశారు తేజస్విని గారికి ఒక కుమారుడు ఆర్యవీర్ కూడా ఉన్నాడు శ్రీభరత్ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు ఇక బాలకృష్ణ గారి ఏకైక కుమారుడు మోక్షజ్ఞ గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఆరున జన్మించారు ఆయన తొందరలోనే నందమూరి ఘనంగా నిలబెట్టడానికి హీరోగా రంగప్రవేశం చేయబోతున్నారని బాలకృష్ణ గారు ఎప్పటికే ప్రకటించారు బ్రాహ్మణి గారు తేజస్విని గారు చిన్నప్పుడు ఎప్పుడూ ఏదో విషయంలో కొట్టుకుంటూనే ఉండేవారు కానీ మళ్లీ వారిద్దరే ఎప్పుడూ ఆడుకునేవారు వారి తమ్ముడు మోక్షజ్ఞ మాత్రం వారికంటే చాలా చిన్నవాడు కావడంతో మోక్షతో ఆడుకోవడం కంటే తన్ని ఆడించడమే ఎక్కువగా ఉండేది మోక్షజ్ఞ గారు తేజస్విని గారు ఇయాలరి చేసిన బాలకృష్ణ గారు వసుంధర గారు బ్రాహ్మణి గారినే తిట్టేవారట అప్పుడు బ్రాహ్మణి గారు అలిగి ఏడుపు మొహం పెడితే వాళ్ళు చిన్నపిల్లలు కదమ్మా నువ్వే బాగా చూసుకోవాలి అని చెప్పేవారట చిన్నప్పుడు బ్రాహ్మణి గారు తేజస్విని గారు చాలా బుద్ధుగా ఉండేవారు దాంతో బాలాయిబాబు తనతో పాటు వారిని జాగింగ్కి తీసుకెళ్లేవారు ఎప్పుడూ శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలని అత్యంత హుషారుగా ఎనర్జిటిక్గా ఉండాలని బాలాయిబాబు చెప్తూ ఉండేవారు వారింటికి దగ్గరలోనే ఉన్న కేబిఆర్ పార్క్ ఇంకా తెరవక ముందే ఇద్దరూ వెళ్లిపోయేవారు తన భుజాల మీద ఎక్కించుకుని బాలయ్య బాబు బ్రాహ్మణి గారిని తేజస్విని గారిని కేబీఆర్ పార్క్ గోడ దూకించి ఆ తర్వాత తాను కూడా గోడ దూకి పార్క్ లోకి వెళ్లి జాగింగ్ చేసేవారు వారు జాగింగ్ అయిపోయాకే పార్క్ గేట్లు తీసేవారట మనవుడు తో ఆర్యవరితో ఆడుకునేటప్పుడు చిన్న పిల్లాడిలా ఆడుకుంటూ సందడి చేస్తారట బాలయ్య బాబు అందుకే బాలకృష్ణ గారికి గోలతాత అని పేరు పెట్టేశారట ఆయన మనవల్లు బాలకృష్ణ గారు ఎప్పుడు బిజీగా ఉంటారు దాంతో పిల్లలు వారి చదువుల బాధ్యతల్ని పూర్తిగా వసుంధరా దేవి గారే తీసుకున్నారు వారి పిల్లల ముగ్గురు బాగా చదువుకొని ఎంతో పద్ధతిగా అందరికీ ఆదర్శనీయంగా ఉండే స్థాయికి వచ్చేలా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర ఒక సందర్భంలో వసుంధరాదేవి గారి గురించి బాలకృష్ణ గారి పెద్దకు కుమార్తె నారా బ్రాహ్మణి గారు మాట్లాడుతూ ఆవిడ తరంలో అంత స్వతంత్ర భావాలున్న వ్యక్తిని తాను చూడలేదని ఈరోజు ఆర్థిక రంగంపై సామాజిక భద్రత నిర్ణయాలు తీసుకోవడంలో మాకింత పట్టు వచ్చిందంటే దానికి కారణం మా అమ్మగారిచ్చిన స్ఫూర్తి అని చెప్తూ ఆవిడ ఒక సంఘటన గురించి చెప్పారు బ్రాహ్మణి గారి స్కూల్లో ఆప్షనల్ లాంగ్వేజ్ గా తెలుగు భాషను తీసుకుందాం అనుకున్నారట అయితే ఆ స్కూల్లో తెలుగు తెలుగుని ఎక్కువగా ఎవరు సెలెక్ట్ చేసుకోకపోతూ ఉండడంతో స్కూల్ యాజమాన్యం హిందీని సెలెక్ట్ చేసుకోమని చెప్పారట దాంతో వసుంధర గారు ఎన్నో వెబ్సైట్స్ లో వెతికి సమాచారం సేకరించి వాటి ప్రతుల్ని స్కూల్ యాజమాన్యానికి చూపించి నిబంధనల ప్రకారం తెలుగుని అనుమతించాల్సిందే అని చెప్పి చిన్నపాటి పోరాటమే చేశారని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకు సంబంధించిన బాగోగులు ఆర్థిక విషయాలు రాజకీయ విషయాలు బసవతారకం హాస్పిటల్ సినిమాలకు సంబంధించిన విషయాలు ఇలా ఏ విషయంలో అయినా ఆయన ఏం చెప్తే ఆ విషయంలో తన బాధ్యత తీసుకుంటూ ఎంతో తోడ్పాటును అందిస్తున్నారు వసుంధరాదేవి గారు ఎప్పుడు బయట ఫంక్షన్స్ లో కూడా ఎక్కువగా కనిపించిన వసుంధరా దేవి గారి పేరు మొట్టమొదటిసారి ప్రజలకు ప్రముఖంగా తెలిసింది మాత్రం రెండు వేల నాలుగులో విడుదలైన లక్ష్మీ నరసింహ సినిమా తర్వాత ఆ సినిమాకి సంబంధించి బాలకృష్ణ గారి ఇంట్లో ఆ చిత్ర నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు బాలకృష్ణ గారి జ్యోతిషుడు సత్యనారాయణ చౌదరి గారు మాట్లాడుతూ ఉండగా హఠాత్తుగా వాళ్ళిద్దరిపై కాల్పులు జరిగినప్పుడే ఎందుకంటే కాల్పులు ఏ రివాల్వర్ నుంచి జరిగాయో ఆ పిస్టల్ కి సంబంధించిన లైసెన్స్ వసుంధరా దేవి గారి పేరు మీదే ఉంది అసలు కాల్పులకు ఏంటి ఎవరు కాల్పులు జరిపారు ఎందుకు జరిపారు లాంటి అనేక విషయాలపై అప్పట్లో చాలా పెద్ద చర్చ జరిగింది సరిగ్గా అప్పుడే మానసిక స్థితి సరిగ్గా లేదంటూ బాలకృష్ణ గారు వసుంధరాదేవి గారు హాస్పిటల్లో చేరడం ఆ వెంటనే నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు జ్యోతిష్యుడు సత్యనారాయణ చౌదరి గారు తమని బాబు కాల్చలేదని ఎవరు కాల్చారో కూడా తెలియదని వాంగ్మూలం ఇవ్వడంతో ఆ కేసు క్లోజ్ అయింది ఈ కేసు విషయంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న బాలకృష్ణ గారి సోదరి పురంధేశ్వరి గారు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ గారికి వీరాభిమాన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు శిక్ష పడకుండా చేశారని వార్తలు వచ్చాయి రెండు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలోకి దిగిన బాలకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార బాధ్యతలు నిర్వహిస్తే ఆయన స్వయంగా పోటీ చేసిన హిందూపూర్ నియోజకవర్గంలో ఆయన తరపున ప్రతి ఇంటికి తిరిగి ప్రతి ఒక్కరితో మమేకమవుతూ ఆయన రెండు సార్లు మంచి మెజారిటీతో ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు వసుంధర గారు లెజెండ్ సినిమాలో బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్పారు ఆడదంటే అవసరం ధైర్యం అమ్మ కడుపు నుంచే పుట్టాలి అని చాలా గా ఉంటారు చెప్పింది చేస్తారు అనుకున్నది సాధిస్తారు ఆ లక్షణాలు వెనుకున్న ధైర్యం బలగం వసుంధరా గారు అందుకే బాలకృష్ణ గారికి వసుంధర గారు అంటే ఎంతో ఇష్టం గౌరవం కూడా అన్స్టాపబుల్ షోలో రానా గారు ఒక్కసారి వసుంధర మేడం గారికి ఫోన్ చేసి ప్రపోజ్ చేయండి సరని కోరడంతో లైవ్లోనే వసు ఐ లవ్ యూ అని సడన్ గా బాలయ్యబాబు చెప్తే ప్రేమగా సిగ్గుపడుతూ ఐ నో దట్ యు లవ్ మీ అలాట్ మీరు నన్ను ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసండి అని వసుంధర్ గారు చెప్పడం అన్స్టాపబుల్ సిరీస్ మొత్తానికి హైలైట్గా నిలిచింది బాలయ్య బాబుది చిన్న పిల్లల మనస్తత్వం అని అంతులేని ఎనర్జీతో ఉంటారని కోపం వస్తే తట్టుకోవడం కష్టమని చెప్తారు ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళు కానీ బాలకృష్ణ గారు ఎలా ఉంటే ఎలా ఉండాలనుకుంటే అలా ఆయన ఉండేలా అన్ని సందర్భాల్లో అత్యంత శాంతంగా ఉంటారు వసుంధరా దేవి గారు ఒక ప్రముఖ టీవీ ఛానల్ వారు బాలకృష్ణ గారి కోపం గురించి అభిమానుల్ని కొట్టడం గురించి ఒక్కోసారి ఆవేశంతో మాట్లాడడం గురించి అడిగిన ప్రశ్నకి బాలకృష్ణ గారు అభిమానుల్ని అత్యంత ఆత్మీయులుగా భావిస్తారు అభిమానులు కూడా అలాగే భావిస్తారు ఏ సందర్భంలో అయినా ఆయన తిట్టినా కొట్టినా కూడా మన బాలయ్యే కదా మన మంచి కోసమే కదా అని అనుకుంటారు కానీ ఆయన అంటే గిట్టిన వాళ్ళు మాత్రమే దాన్ని నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తారు అని సమాధానమిచ్చారు వసుంధరాదేవి గారు బాలకృష్ణ గారు వసుంధరాదేవ్ గారు ఎప్పటికీ ఇంతే ఆనందంతో కలిసి మెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాదొక చిన్న విన్నపం మన ఛానల్లో చేసే ప్రతి వీడియో వెనక ఎంతో కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్ కామెంట్స్ షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలతో మీ మిమిక్రీ ప్ర